ఎంత పెద్దదిగా ఉంది, ఇలా మాట్లాడాలా, ఇది ఓకేనా, ఇలా మాట్లాడితే ఇది పెద్దదిగా ఉంది, ఇట్స్ క్వైట్ బిగ్ కదా. దృష్టి లాగా ఉంటుంది, తీసేద్దామంటారా? మరి తీసేయచ్చా? ఆయనకి వచ్చా మైక్ త్రో వస్తుందా? ఓకే డన్, ఐఎమ్ రెడీ. సౌండ్ చెక్ 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 చెక్. సౌండ్ ఓకే, సీటింగ్ మిషన్ ఓకే, ఓకే. ఏదో కరెక్ట్గా లేదు, ఈ పొజిషనా ఓకేనా? అందరూ కవర్ అవుతున్నారా? ఓకే సూపర్ అండి. ఇప్పుడు నువ్వు చెప్పు. ఎందుకు నవ్వుతున్నారండి మీరు? నవ్వు వస్తుంది, నవ్వు వస్తుంది. మీరు మళ్ళీ క్వశ్చన్ అడిగితే తను వద్దంటే వెళ్ళిపోతా సార్. సారీ, అలా ఏం లేదు. ఎందుకు హరి గారు, మామూలుగా మీరు కూలే కదా, టెన్షన్ గా ఉన్నారు ఏంటి అంటే, 1వ తేదీ మనకి రిలీజ్, మనకి ఇంటర్వ్యూస్ అన్ని ప్రాపర్ గా జరగాలి, కొంచెం మీరు కొంచెం కోఆపరేట్ చేయండి. నేను కోఆపరేట్ చేస్తున్నా బ్రో. కాదు దన్షిక గారు, ఓకే అండర్స్టూడ్, మీరు హట్ అయ్యారు, నేను అలా ఏం మాట్లాడను, కూర్చోండి. నేను సింపుల్గా క్వశ్చన్స్ అడిగి వెళ్ళిపోతాను, బికాస్ దే ఆర్ పేయింగ్ మీ, నేను అందుకే వచ్చిన, కూర్చోండి. అంటే అంటే మీరు ఏంటండి, అరే నేను ఏమన్నా అసలు ఇప్పుడు కాదు, కాంట్రవర్షియల్ నాకు అవసరమే లేదండి. నేను అడిగింది ఈ స్టోరీ ఎందుకు, ఈ డైరెక్టర్ ఎందుకు అంటే, మీరు ఐ డిడ్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అదే నా ఆన్సర్ అలా అలా అనిపించి నేను ఎక్కడ వెళ్తున్నా. టీమ్ వర్క్ కదా, టీమ్ వర్క్ గా చేద్దాం. ప్లీజ్ 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 దంచిక గారు, మేడం ప్లీజ్, నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్పండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్, ఒక్క 3-4 క్వశ్చన్స్. ఇది ఆఫీసే కదా, ఒక్క 3-4 క్వశ్చన్స్ ప్లీజ్. లోపల ఏమన్నది, లోపల తీసుకొని తర్వాత మామూలుగా ఇలాగే, నాకు అవసరమే లేదు నేను రా. కానీ యు బిలీవ్డ్ ఇట్ ఇన్ ద ఎండ్ రైట్, ప్రాంక్ అని? లేదు ఫస్ట్ కాదు, ప్రాంక్ అయినా సరే ఏదో మార్చి మార్చి మాట్లాడుతున్నారు వాలంటరీగా. అంటే మీరు ఛాన్స్ ఇస్తారు, ఇట్ ఇస్ వెరీ ఎవిడెంట్ మీరు చూసినప్పుడు. అంటే నా ఫేస్ ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఆపోజిట్ పర్సన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మొన్న కూడా అదే అయింది, మొన్న తాగుబోతు. లేదు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, అప్పటి నుంచి కొంచెం డౌట్ వచ్చింది. మీకు ఇక్కడ కాదు, మీకు డౌట్ ఎక్కడ వచ్చింది? అక్కడనే వచ్చింది. అక్కడ వచ్చింది, మీరు అదే మూడుతో వచ్చారు. మామూలుగా ఎవరైనా టెన్షన్ ఉంటారప్పుడు మనం ఏదో అందంగా ఉన్నారు లేదంటే ఏదో చెప్పి కన్విన్స్ చేస్తాను. టూ టైమ్స్ అయ్యి, స్టార్టింగ్లో అన్నది లుకింగ్ హ్యాండ్సమ్ అని ఏదో అన్నది, దానికి వినపడలేదు. నేను మంచి మూడ్లో స్లాప్ అండి, ఐ వాంట్ స్లాప్ బికాస్ ఆ పేషెన్స్ నాకు వచ్చింది లైఫ్లో. ఐ మెన్షన్ దట్ ఆల్సో, ఏంటి ఇలాగే చేస్తున్నారా ఇంటర్వ్యూ అని అప్పటి నుంచే నాకు డౌట్. మేము మూవీ ప్రాంక్స్ తక్కువ, జనరల్ ఆడియన్స్ పబ్లిక్ మీద చేస్తాం. ఓకే ఓకే, ఖచ్చితంగా ఫన్ పటాకా పెడితే వస్తుంది కదా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అది నాకు ఇంకా భయం అవుతుంది, నేను మర్చిపోలేదు అంటే ఇంకెంత దగ్గరకు వస్తాం. మంచిది మంచిది మంచిది.